Assalamu alaikum. Assalamu alaikum. ఈ రోజు ఒక పవిత్రమైన రోజు మనందరికీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా గారు మనందరితో మాట్లాడడానికి మనల్ని ఆశీర్వదించడానికి దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అందులో ఈ దేశంలో ఉండే ముఖ్యంగా మైనారిటీ సోదరులు గాని దేశ ప్రజలు గాని ఏ విధంగా స్పందించాలనో ఆలోచింపజేయడానికి ఫరూక్ అబ్దుల్లా గారు ఇక్కడికి వచ్చారు మీకు అందరికీ తెలుసు ఫరూక్ అబ్దుల్లా గారిని ఈరోజు దేశంలో ఎవరైనా సీనియర్ పాలిటిషియన్ ఉన్నారంటే అందులో నెంబర్ వన్ ఫరూక్ అబ్దుల్లా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం పోరాడిన కుటుంబం వారి తండ్రిని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆ రోజుట్లోనే కాశ్మీర్ ప్రధానమంత్రిగా పనిచేశారు నాలుగు సార్లు ఫరూక్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు వాళ్ళ కుమారుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబం ఈ దేశంలో అత్యంత గౌరవించబడే కుటుంబం ఫరూక్ అబ్దుల్లా గారి కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఎప్పుడు కూడా మన రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఆ రోజు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారిని తీసేసినప్పుడు బర్తరఫ్ చేసినప్పుడు గట్టిగా సహకరించిన వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా గారు ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టమైన నాయకుడు ఫరూక్ అబ్దుల్లా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన వ్యక్తిత్వం దేశం పట్ల ఆయనకుండే అచంచలమైన భక్తి ఈ దేశంలో ఎవరైనా ఈ దేశం బాగుండాలి అందరూ కలిసి ఉండాలి ఈ దేశానికి బంగారు భవిష్యత్తు ఉండాలని ఆలోచించే వారిలో మొదటి వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను వారిని రమ్మని కోరాను ఆ రోజు ఎన్టీఆర్ అన్నా ఈరోజు నేనన్నా మన రాష్ట్రం అన్నా చాలా అభిమానం అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మనందరికీ సందేశం ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా రాష్ట్రానికి కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా ఈరోజు ఇక్కడ ఉండే ప్రజలందరూ కడపలో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు జరిగే ఎన్నికలు కడపకి పరిమితం కాదు ఇది దేశానికి పరిమితం భావీ తరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికలు నేను ఎందుకు ఈ విషయం ఆడుతున్నానంటే నిన్నే మీరు చూశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి అర్థం చేసుకోండి మన రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసే వ్యక్తి మన ప్రజానీకాన్ని దోచుకున్న వ్యక్తి కేసీఆర్ 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం చాలా కష్టపడ్డాం అభివృద్ధి చేశాం సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం ఆదాయం అంతా దోచుకుని సంపద అయినా అంతా అతని హస్తగతం చేసుకుని మనల్ని కట్టుబట్టలతో ఇక్కడికి పంపించాడు ఈరోజు కట్టుబట్టలతోనే కాదు అవమానం చేసి పంపించాడు 5 సంవత్సరాలుగా మీరు ఒకసారి ఆలోచిస్తే నాకు ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను అధిగమించి మీకు న్యాయం చేయడానికి రాత్రింబగుళ్ళు పనిచేసి మీకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ న్యాయం చేశాం నేను అడుగుతున్నా ఎవరైనా దేశంలో 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు పెద్దలకు నేనే ఆలోచించాను 60-55 లక్షల మంది అందులో వృద్ధులున్నారు ఒంటరి మహిళలున్నారు వితంతువులు ఉన్నారు కిడ్నీ పేషెంట్లు ఉన్నారు ట్రాన్స్జెండర్ ఉన్నారు అదే మారిగా దివ్యాంగులు కూడా ఉన్నారు నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని 2000 రూపాయలు 200 నుంచి 2000 పెంచి 10 రెట్లు పెంచినటువంటి వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మళ్ళీ ఆలోచించాను భవిష్యత్తులో మళ్ళీ పెంచుతాను 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా మీకు ఇవ్వడంలో ఉండే తృప్తి ఇంకా దేంట్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవే కాదు
పసుపు కుంకుమ ఇచ్చాను. అందరికీ ముస్లిం మహిళలకు కూడా, మెప్మాలో ఉండే సంఘ సభ్యులకి, డాక్రాలో ఉండే సంఘ సభ్యులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2 విడతలు ఇచ్చారంటే అది నాకు ఈ పేద మహిళల పట్ల ఉండే ప్రేమ, అభిమానం. ఒక అన్నగా ఇస్తానే ఉంటానని మరొక్కసారి మహిళలందరికీ ఆమె ఇస్తున్నా. 20,000 కోట్లు ఇచ్చాం. 1 కోటి మంది ముస్లిం మన మహిళలకి ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్కన చంద్రన్న బీమా ఇచ్చాను, పెళ్లి కానుక ఇచ్చాను, దులహాన్ ఇచ్చాను, 50,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు నేను మీకు హామీ ఇస్తున్నా, దులహాన్ కింద 1,00,000 రూపాయలు ఇస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నాను. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే ఈరోజు మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను ఆలోచించి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మైనారిటీ అవన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు ఇవి కాకుండా అన్న క్యాంటీన్ పెట్టాను. అన్న క్యాంటీన్ పెట్టి ఎక్కడా లేని విధంగా మన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నాణ్యమైన భోజనం 5 రూపాయలకే ఏ పూటైనా సరే నాణ్యమైన భోజనం పెట్టాం. ఇది కాకుండా మీరు చూసినప్పుడు ఆహార భద్రత చేశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను, ఇంకా ఇస్తానే ఉంటాను. ఎక్కడా వెనక్కిపోయే సంపాదన లేదు. నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా. అదే సందర్భంలో అభివృద్ధిలో ముందుకు పోయాం. ఈరోజు మీరు చూడండి, అన్ని గ్రామాలు అన్ని టౌన్ని అభివృద్ధి చేస్తున్నాం. 5 సంవత్సరాల కంటే ముందు కడప ఎట్లుంది, ఈరోజు కడప ఎట్లుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కూడా మళ్ళా ఇచ్చేసి ఆపరేషన్ తీసుకొచ్చాం. రేపు కడప నుంచి ఎవరైనా బయట పోవాలంటే చాలా సులభంగా ఇక్కడి నుంచి బెంగళూరు కానీ, అమరావతి కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ నేరుగా ఫ్లైట్లు ఉంటాయని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడ ఒక పక్కన దర్గా ఉంది, గండికోట ఉంది, పక్కనే భద్రాచలం తలపించే విధంగా ఇక్కడే పక్కనే మీరు చూస్తే ఒంటిమెట్ ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాం. ఒక పర్యాటక కేంద్రంగా చేస్తాం. మైనారిటీల కోసం మీరు చూస్తే ఇక్కడే ఆజ్ హౌస్ కట్టాం, కర్నూలులో ఒకటి కట్టాం, అని మళ్ళా అమరావతిలో ఒకటి కట్టాం. ఒకప్పుడు నేనే హైదరాబాద్లో కడితే మళ్ళీ ఒకటి పోతే 3 ఆజ్ హౌస్లు కట్టిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఆ రోజు షాదీ కణాలకు డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు మీరు చూస్తే 125,000 మంది ముస్లిం విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇస్తున్నాం. విదేశ విద్యకి మొన్నటి వరకు 10 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తానని మైనారిటీ పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మొన్ననే మీరు చూశారు, ఒక మంత్రి ఇచ్చాం, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా రాజకీయంగా ముస్లిం సోదరులకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మొన్ననే ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చాం, మౌజములకు 3,000 రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఈ పవిత్రమైన దర్గా ఉండే స్థలంలో అనౌన్స్ చేస్తున్నాను, భవిష్యత్తులో ఇమాములకు 10,000, మౌజములకు 5,000 రూపాయలు ఇస్తాను. దగ్గర దగ్గర 31,000 మందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ 13-13 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కట్టాం, 27 కోట్లు మళ్ళా పెంచాం, 27 కోట్లతో మనం ఇది చేశాం. ఎవరైనా ఆజ్కి పోతే వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడే నేను చెప్పాను, దుల్హాను 1 లక్ష రూపాయలు చేస్తాం, ఉరుదని ఇంకా బాగా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉరుదు అందుబాటులో పెట్టాడుగా, మీ అందరికీ ఉరుదు అన్ని ఆఫీసుల్లో ఉరుదు బోర్డులు పెట్టే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
25 మైనారిటీ గురుకుల పాఠశాలలు పెడతాం, మంచి బిల్డింగ్లు కడతాం, ఉర్దూ కూడా అందులో పెట్టి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోల పైన, ట్రాక్టర్ల పైన